Back to news. పురుషులతో సమానంగా పారిశ్రామిక రంగంలో మహిళలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని భారీ పరిశ్రమల చక్ర శాఖ మంత్రి గీతారెడ్డి తెలిపారు. హైదరాబాద్ కుషాయిగూడ ఎస్ఎస్ఐసి బిజినెస్ పార్క్ లో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన నేషనల్ వంచ డెవలప్మెంట్ పారిశ్రామిక ఎగ్జిబిషన్ ను మంత్రి గీతారెడ్డి జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మందికి ఎంఎస్ఎంఈ సంస్థ ఉపాధి కల్పిస్తుందని కొనియాడారు మంత్రి గీతారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు భారీ పరిశ్రమలకు సమానంగా సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జహీరాబాద్, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో బిజినెస్ పార్క్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే మహిళలకు అన్ని రకాలుగా సహకారం అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఉదాహరణగా బంగారు తల్లి లాంటి పథకమని మహిళలతో చమత్కరించి గీతారెడ్డి అన్నారు. నకిలీ నోట్ల తయారీపై జడ్చర్ల పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. శుక్రవారం జడ్చర్లలోని వెంకటేశ్వర లాడ్జ్ లో పట్టుబడిన నకిలీ నోట్ల తయారీ యంత్రాలను సిఐ వెంకటరమణ, ఎస్ఐ కుమార్ పరిశీలించారు. ఈ మేరకు నకిలీ నోట్లకు సంబంధించిన తయారీ మిషన్లను స్వాధీనపరుచుకున్నారు. గురువారం రాత్రి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న రాజేష్ అనే వ్యక్తిని బస్టాండ్ విధుల్లో కానిస్టేబుల్ పట్టుకున్నాడు. ఈ సందర్భంగా సిఐ విచారణ చేపట్టారు. లాడ్జిలోని 7వ నంబర్ గదిలో అతను ఉండేవాడని, అతనిది కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంగా గుర్తించారు. కొన్ని నెలలుగా లాడ్జిలోని ఆ గదిని అద్దెకు తీసుకుని వచ్చిపోతుండేవాడని లాడ్జిలో పనిచేస్తున్న వారు సిఐకి చెప్పారు. 2 రోజుల కిందట వచ్చి ఆధార్ కేంద్రాల్లో పనిచేస్తానని సామగ్రితో వచ్చినట్లు చెప్పారు. గదిలో సిఐ విచారించగా ఫోటో ప్రింటర్, లామినేషన్ యంత్రం, పేపర్లు, నకిలీ నోట్లు తయారు చేసి కత్తిరించిన కత్తెర, అందుకు సంబంధించిన పేపర్లు, ఓ బ్యాగు ఉన్నట్లు గుర్తించారు. విచారణ కోసం పట్టుబడిన వ్యక్తిని సిసిఎస్ పోలీసులకు అప్పగించి వాస్తవాలను విచారిస్తున్నట్లు సమాచారం. మొన్న కొత్తకోట, నిన్న హైదరాబాద్, నేడు జడ్చర్లలో ఇలా వరుసగా అత్యాచార సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామందుల ఆఘటాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇలాంటి సంఘటనే మహబూబ్నగర్ జిల్లాలో ఒక మతి స్థిమితం లేని అమ్మాయిపై తనకు అన్న వరుసైన యువకుడు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ చిన్నపల్లికి చెందిన రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన అన్న వరుసైన సీను మాయమాటలు చెప్పి పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మతి స్థిమితం లేని అమ్మాయి తనకు ఏం జరిగిందో తెలుసుకోలేని స్థితిలో ఎవరికీ చెప్పుకోలేకపోయింది. 2 రోజుల క్రితం తన తల్లి సుజాతకు జరిగిన విషయాన్ని వివరించడంతో తల్లి తన కూతుర్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సిఐ బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు శ్రీనుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని సిఐ వెంకటరమణ తెలిపారు. వారం రోజు అనగా 3వ తారీఖు ఉదయం వరుసకు వాళ్ళ అమ్మాయికి అన్నవరుస అయ్యే ఎం శ్రీనివాస్ అనే అతను, ఆయన 20 ఇయర్స్, అతను ఆ అమ్మాయిని మానభంగం చేశాడు అని కంప్లైంట్ ఇచ్చారు. నిన్న ఆ కంప్లైంట్ పైన కేసు బుక్ చేసి అమ్మాయిని మెడికల్ వైద్య పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపాము. అబ్బాయి కొరకు గాలింపు చేస్తున్నాము. మెంటలు సరిగ్గా తెస్తారు. పిల్ల తొక్క పిల్ల ఇట్లా చేయని కాడలు దేని పోయింది. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన పాత నేరస్తులను ఓయూ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 25 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దొంగలను ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా వారిపై ఇప్పటికే నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో 80కి పైగా కేసులున్నట్లు ఓయూ పోలీసులు తెలిపారు.
సైఫుద్దీన్ అలియాస్ కుతుబ్, దస్తగిరి అలియాస్ షౌర్, 2004 నుండి జంటగా నిర్మానుష్యంగా ఉన్న కాలనీలలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను వెంబడించి చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారు. పలుసార్లు జైలుకు వెళ్లినా జల్సాలకు అలవాటు పడిన వీరు దొంగతనాలకు అలవాటు పడ్డారని పోలీసులు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు నేటికీ మెరుగైన విద్య అందడం లేదని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో జరిగిన బీసీ కులాల సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీ కులాల రాజ్యాంగ హక్కులను పాలకులు ధిక్కరించడం వల్లే బీసీలకు తీరని అన్యాయం జరుగుతూ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమ్మేళనానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, ఎమ్మెల్యే ఎల్ రమణ, ఆర్ కృష్ణయ్యలతో పాటు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. డిసెంబర్ 15 నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన బీసీ ఘర్షణకి పెద్ద ఎత్తున పాల్గొనాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అవసరం ఉంది, ఎందుకంటే ఈ సమాజంలో ఎక్కువ వెనుకబడిన జాతుల వాళ్ళే ఎక్కువ, మరి వాళ్ళని కూడా మనం చేసుకోవాలి. తర్వాత ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లయితే మనకి ఈ తరతరాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. ఎలా అన్యాయం జరుగుతూ ఉందంటే మీకు చెప్తాను. ఇప్పుడు మనకు మన మరి సోదరులు దేవేంద్ర గౌడ్ గారు కూడా మనందరూ కూడా అన్నారు, ఏది మనము రాజకీయ అధికారం లేనిది ఈ యొక్క న్యాయం జరగదు, ఈ యొక్క ఏదైతే సోషల్ జస్టిస్ జరగదు, ఎకనామిక్ జస్టిస్ జరగదు, ఎడ్యుకేషన్ జరగదు, పొలిటికల్ జస్టిస్ జరగదు. ఎందుకు జరగదు అంటే మనకు వాడు ఇచ్చేవాడు మనం ఇచ్చేవాడు మనవాడు కాదు కాబట్టి వాడికి ఇవ్వడానికి. కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖ ఇచ్చిన నివేదికపై టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంత ఐఏఎస్ ఐపీఎస్లో తెలంగాణపై వివక్షతోనే హోంశాఖకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నివేదికను రద్దు చేసి నివేదిక ఇచ్చిన అధికారుల పేర్లను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల దృష్ట్యా పలు తీర్మానాలను శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్లో 10 సంవత్సరాల గవర్నర్ పాలన విధించే నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడి వాళ్ళైనా సరే భవిష్యత్తులో నీవు ఈ ప్రాంతంలో ఉండనీయకుండా పరిమి కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం, ప్రజలుగా కలిసి ఉంటాం. ఈరోజు బీహారీలు ఉన్నారు, రాజస్థానీలు ఉన్నారు, ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. మా జీవితం అంతా మేము పోరాటంగా కొనసాగించాలని చూస్తున్నామని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని మీకు ఉద్దేశం ఉంటే, మీ ప్రభుత్వాన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని ఉంటే స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నటువంటి పూర్తి అధికారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.